Good morning. Good morning, media kuda. Check. Andarki, good morning. Ikkadiki vachina vivida partila nundi pratinidhulaku praja sangalaku मीडिया मित्रुलकु अंदर की मनस्फूर्ति स्वागतम वक्कमाट मन तेलंगाना बिड्डल कोसम पोराटम अनंगाने इंतमंदिगा इंतमंदी तरली वच्चारु मरोकसारी मनस्फूर्ति स्वागतिस्तुन्नाम भिन्न प्रजा संघालु विभिन्न राजकीय पार्टीलु अंदरमु कलिसी ई रोजु ఒక్క తాటి మీదకి వచ్చాము అంటే దానికి కారణం మన తెలంగాణ బిడ్డలకు జరుగుతున్న అన్యాయం మన విద్యార్థుల నిరుత్సాహం మన నిరుద్యోగుల నిరాశ కూలిపోతున్న వారి ఆశలు కరిగిపోతున్న वारी कललु अंदुके राजकीयालकु अतीतंगा पार्टीलकु अतीतंगा सिद्धांतालकु कूडा अतीतंगा अंदरमु ओक ताटि मीदिकि उम्मडिगा मन राष्ट्र युवतकु जरुगुतुन्न अन्यायं मीद कलिसिकट्टुगा पोराटं चेयडानिकि वच्चां एंदुकंटे తెలంగాణ బిడ్డలు మన రాజకీయ బాధ్యత మాత్రమే కాదు మన నైతిక బాధ్యత కూడా అందుకే టీ సేవ్ ఈ టీ సేవ్ అంటే సేవ్ తెలంగాణ మన బిడ్డలను మనం రక్షించుకోగలిగితే మన బిడ్డల భవిష్యత్తును మనం రక్షించుకోగలిగితే మన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును మనం రక్షించుకున్న వారం అవుతాం అందుకే టీ సేవ్ తెలంగాణ సేవ్ అంటే తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ యాక్షన్ అని ఎందుకు అంటున్నామో అంటే మన యువత వారి భవిష్యత్తు మొదలవుతున్నది ఆ స్టూడెంట్ స్టేజ్ నుంచి కాబట్టి ఆ స్టూడెంట్ చదువుకున్న స్టేజ్ నుండి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు పోరాటం చేయడానికి వారి హక్కుల సాధన కోసమే ఏర్పడింది ఈ టీ సేఫ్ మన బిడ్డల చదువుల విషయంలో అయితేనేమి వాళ్ళకు ఫీస్ రీయింబర్స్మెంట్ విషయంలో అయితేనేమి లేక వారికి హాస్టల్లో యూనివర్సిటీలో వసతుల గురించి అయితేనేమి లేక వాళ్ళ వేకెన్సీస్ వాళ్ళ ఉద్యోగాల అవకాశాల వరకు అన్నిటిని ఒక పరిధి కిందకి తీసుకొచ్చి కొట్లాడి వారి హక్కులకు సాధించడం కోసమే ఏర్పడింది ఈ టీసేఫ్ కేసీఆర్ గారు కొత్త మండలాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు తప్ప వాటికి కావాల్సిన సిబ్బంది ఎక్కడే గాని ఒక్కర్ని కూడా ఏర్పాటు చేయలేదు అంటే ఈ కొత్త సిబ్బంది అంత ఒకవేళ జాబ్స్ గనక ఇచ్చేటంటే కనీసం 385,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది కేసీఆర్ గారు కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు సరే కొత్త మండలాలు కొత్త జిల్లాలు పక్కన పెడితే బిస్వాల్ కమిటీ చెప్పిన 191,000 ఉద్యోగాలలో కూడా కేసీఆర్ గారు ఏ భర్తీలు చేయలేదు బిస్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని సిఫార్సు చేస్తే మరి కేసీఆర్ గారు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఎన్ని 191,000 ఉద్యోగాలు కానీ కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి భర్తీ చేయాల్సిన ఖాళీగా ఉన్నాయి కేవలం 80,000 ఉద్యోగాలు మాత్రమే అని బుకాయించాడు పోయిన 80,000 ఉద్యోగాలైనా
భర్తీ చేశాడా అంటే నోటిఫికేషన్లు ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 43,000 ఉద్యోగాలకు మాత్రమే 43,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం 8,000 ఉద్యోగాలకు మాత్రమే పరీక్షలు పెట్టాడు కేసీఆర్ గారు ఈ 8,000 ఉద్యోగాలకు కూడా ఆ పరీక్ష పేపర్లు లీక్ అవడం వాటిని రద్దు చేయడం మళ్ళీ వాయిదాలు వేయడం అంటే గత 5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు మరి ఇదేనా బంగారు తెలంగాణ కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి కేసీఆర్ గారి ఇంట్లోనేమో అన్ని ఉద్యోగాలు ఉన్నాయి కేసీఆర్ కొ ఉద్యోగం ఉంది ఆయన కొడుకు ఉద్యోగం ఉంది ఆయన బిడ్డకు ఉద్యోగం ఉంది ఆయన అల్లుడుకు ఉంది మేనల్లుడుకు ఉంది అందరికి ఉన్నాయి కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు గ్రూప్ 1 పరీక్షలు వస్తే కూడా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన మాట అసలు ఎవరే గాని గ్రూప్ 1 పరీక్షలు రాయకండి అందరూ డుమ్మా కొట్టండి నిరసన తెలియజెప్పండి మన రాష్ట్రం వస్తే మనమే గ్రూప్ 1 ఉద్యోగాలు నోటిఫికేషన్ లేసుకుందాం ఉద్యోగాలు తెచ్చుకుందాం మన పరీక్షలు మనమే పెట్టుకుందాం మన ఉద్యోగాలు మనమే తెచ్చుకుందామన్న కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు 9 సంవత్సరాలలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు కేసీఆర్ గారు అంటే తెలంగాణ బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగాలు చేయడానికి తగరా కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి అందుకే ఈ రోజు టీ సేవ్ ద్వారా కేసీఆర్ గారు మెడలు వంచడానికి అందరం ఒక్క తాటి మీదకి వచ్చి ఉన్నాం కేసీఆర్ గారు నిర్లక్ష్యానికి విరుగుడు సూచించడానికి సాధించడానికే ఈ ఉమ్మడి వేదిక ఈ ఐక్య కార్యాచరణ కనుక వచ్చిన వాళ్ళందరూ మనం ఏం చేస్తే ఎలా చేస్తే ఈ టీ సేవ్ దిశ దశ చేయాల్సిన కార్యాచరణ మీ అందరూ కూడా ఆలోచన చేసి అందరూ కలిసి ఇది చేద్దాము అని సూచిస్తే బాగుంటుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా ఆ దిశగా కొన్ని ఆలోచనలు చేసింది మేము ప్రతిపాదించేది ఏప్రిల్ 17వ తేదీన అంటే ఇప్పటి నుంచి ఒక వారం 17వ తేదీన అందరము కలిసి ఒక రోజంతా మన కండువాలు మనం వేసుకోవచ్చు మన పార్టీ రిప్రజెంటేషన్ ఎవరైతే ఏ ప్రజా సంఘాల నుంచి వచ్చారో వాళ్ళ కండువాలు వేసుకునే ఒక ప్లాట్ఫామ్ మీద అందరం కలిసి 24 గంటలు లేకపోతే 48 గంటలు నిరాహార దీక్ష చేయడం అది కాకుండా అందరము కలిసి కేసీఆర్ గారు ఎలాగో సెక్రటేరియట్కు రాడు కాబట్టి అందరము కలిసి ఒకరోజు ఏ డేటు అనేది మనం ముందే అనుకుంటే అందరం కలిసి ప్రొటెస్ట్ మార్చ్ కింద ప్రగతి భవన్కు అందరము కలిసి ప్రొటెస్ట్ మార్చ్ చేయడం అక్కడే ఒక రోజంతా ధర్నా చేయడం ఇలాంటి సూచనలు మీ అందరూ కూడా చేయాలి ఆకరిన ఎవరెవరు ఏ ఏ సూచనలు చేశారో ఆ సూచనలకు ఎంతమంది ఆమోదం తెలియజెప్తున్నారో ఒక షో ఆఫ్ హ్యాండ్స్ కింద అందరము ఓట్లేసి ఏ కార్యాచరణ చేస్తే బాగుంటుంది అని ఆ దిశగా అడుగులు వేద్దాం మరొకసారి ముగించే ముందు ఒకసారి అసలు టీ సేవ్ ఆబ్జెక్టివ్స్ ఏమిటి టీ సేవ్ డిమాండ్ చేస్తున్నది ఏమిటి అని ఒక్కసారి మరొక్కసారి మీడియా ముందు అందరి ముందు పెడుతున్నాం మొట్టమొదటి డిమాండ్ బిస్వాల్ కమిటీ 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పింది కేసీఆర్ గారు మొత్తం 191,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలి రెండో అంశం అసలు మన రాష్ట్రంలో ఎక్కడే గాని స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి లేకపోతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇవ్వడానికి కనీసం ఒక నియోజకవర్గానికో లేకపోతే కూడా దిక్కులేదు అట్లాంటివి ప్రతి మండలంలోనూ ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అయితేనేమి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అయితేనేమి ఇలా ప్రతి మండలంలోనూ సెంటర్లను ఏర్పాటు చేసి మన బిడ్డలకు కనీసం స్కిల్ డెవలప్మెంట్ చేస్తేనైనా ప్రైవేట్ ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం ఉంది కనుక ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించేటట్టు కేసీఆర్ గారు ఏర్పాట్లు చేయాలి మూడవది ఇప్పటికి 10 లక్షల మంది కార్పొరేషన్ల ద్వారా అప్లికేషన్లు పెట్టుకున్నారు మాకు లోన్లు ఇవ్వండి స్వయం ఉపాధి కల్పించండి అని ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఒక్క అప్లికేషన్ కూడా మంజూరు చేసింది లేదు
వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ల ద్వారా లోన్లు మంజూరు చేయాలి. కేసీఆర్ గారి వాగ్దానం నిరుద్యోగ భృతి ఇస్తానని. ఉద్యోగాలు ఎలాగో ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అయినా కేసీఆర్ గారు లెక్కలేసి బకాయిలతో సహా నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి కేసీఆర్ గారు చెల్లించాలి. ఒకవైపు రాష్ట్ర సర్కార్ని ఇవి డిమాండ్ చేస్తుంటే కేంద్ర సర్కార్ను కూడా ఈ టీసే ఫోరం డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి సెంట్రల్ డిపార్ట్మెంట్లోనైనా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో అయినా బీజేపీ పార్టీ ఎందుకు ఇంతవరకు ఇవ్వలేదు? 2 కోట్ల ఉద్యోగాలలో తెలంగాణ బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇవ్వాలి అని, అవకాశాలు కల్పించాలి అని కేంద్రాన్ని కూడా బీజేపీ పార్టీని కూడా డిమాండ్ చేస్తుంది టీసేఫ్. అంతేకాదు, ఒక ఐఏఎం కూడా తెలంగాణలో ఏర్పాటు చేయలేదు. అలాగే విభజన హామీలకు సంబంధించి ఒక ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు, అది చేయలేదు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అయినా, బయారం స్టీల్ ఫ్యాక్టరీ అయినా ఏర్పాటు చేస్తామన్నారు, అవి చేస్తుంటే కూడా మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును, అది కూడా చేయలేదు ఇంతవరకు. మరి బీజేపీ పార్టీని కూడా మన తెలంగాణ యువతకు సమాధానం చెప్పాల్సి ఉంది. మీరిచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని టీసే ఫోరం డిమాండ్ చేస్తుంది. ఇది కాకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పటికే కనీసం 5,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు 20 లక్షల మంది బిడ్డలకు బాకీ పడ్డారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి కూడా, ఒకప్పుడు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండే, కానీ ఇప్పుడు అది లేదు. కేసీఆర్ గారు ఇస్తున్నది కేవలం 35,000 మాత్రమే, కనీసం అది కూడా చెల్లించలేదు గత కొన్ని సంవత్సరాలుగా. ఇప్పటికే 20 లక్షల మంది బిడ్డలు 5,000 కోట్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అది కాకుండా 12 లక్షల మంది కొత్త అప్లికేషన్లు కూడా పెట్టుకున్నారు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం. అవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. ఇది కాక మొన్న టీఎస్పీఎస్సీలో జరిగిన లీకుల విషయంలో వెంటనే సిబిఐ ఎన్క్వైరీ వేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. మీరు నిజంగానే నిజాయితీ పరులైతే సిబిఐ ఎన్క్వైరీ వేయండి. మీరు దోషులైతే మీకు భయపడాల్సిన అవసరమే లేదు. లేదు, కేసీఆర్ గారు సిబిఐ ఎన్క్వైరీ వేయకపోతే మరటు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, కనీసం వాళ్ళైనా సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వేయటం లేదు? 2 సర్కార్లు సమాధానం చెప్పాలి. లీకులు జరిగినాయన్నది వాస్తవం అయినప్పుడు ఇంతవరకు ఎందుకు సిబిఐ ఎన్క్వైరీ వేయలేదు? వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా టీఎస్పీఎస్సీ బోర్డుని మొత్తం రీవ్యాంప్ చేసి రీకాన్స్టిట్యూట్ చేస్తేనే తెలంగాణ యువతకు భరోసా కల్పించిన వారు అవుతారు. ఇది చేయడమే కాకుండా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బాడీ టీఎస్పీఎస్సీ కాకుండా ఇంకొక థర్డ్ బాడీ ఏదైనా ఫేర్గా కండక్ట్ చేసే విధంగా ఇంకొక బాడీకి అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మేడం గారు చెప్పినట్టు చక్కటి సూచనలు, ఉద్యమ సూచనలు. ఎందుకంటే మనం ఆ రోజు ఇలాగే కూర్చున్న ఉద్యమం తెలంగాణ తీసుకొచ్చింది. ఇప్పుడు ఇలాగే కూర్చుంటే ఉద్యమం చాలా సమస్యలు పరిష్కరిస్తుందనే నమ్మకం ఉన్నది కాబట్టి చక్కటి సూచనలు చేయాలని చెప్పి, అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే పిసిసి జనరల్ సెక్రటరీ అద్దెంకి దయాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.